హై వియర్స్ వెల్కమ్ టు జీన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్ పవర్ స్టార్ అంటే మామూలుగా ఉంటుందా అందులోనూ సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తే రచ్చరచ్చే పాలిటిక్స్లోకి వెళ్ళినా సినిమాలు చేస్తాను అని చెప్పడం ఫ్యాన్స్లో మంచి జోష్ను నింపింది అనుకున్నట్టుగానే వకీల్ సాబ్ సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఈ ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నారు అంతేకాదు దిమ్మ తిరిగిపోయే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నాడట పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ హరిహర వీరమల్ల సినిమాలతో పాటుగా పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో హరిశంకర్ డైరెక్షన్లో ఒక సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాకి భగత్ అనే పేరును పరిశీలిస్తున్నారు ప్రస్తుతం పవన్ ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా కోసం ఏకంగా అరవై నుంచి డెబ్బై కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇది మైత్రి వాళ్లే ఇస్తున్నారని పవన్ డిమాండ్ చేయలేదని కూడా టాక్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రీఎంట్రీలో పవన్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది నిజానికి వకీల్ సాబ్ సినిమాకి పవన్ రెమ్యునరేషన్ ని పెంచాలని భావించింది చిత్ర యూనిట్ కానీ కరోనా కారణంగా థియేటర్స్లో రిలీజ్ చేస్తే అంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ వస్తాయా రావా అనే డైలమాలో ఉంది కానీ ఇప్పుడు ఓటీటీలో అయినా సరే సినిమాకి మంచి డిమాండ్ వస్తుండటంతో రెమడినేషన్స్ కూడా భారీగా ముట్ట చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి సంబంధించి హరిశంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేస్తారనే విషయం తెలిసిందే పవన్ చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉండటంతో వేగంగా సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు వచ్చే ఏడాది పవన్ హీరోగా తెరకెక్కుతున్న మూడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది సంక్రాంతి సమ్మర్ దసరా సీజన్లలో పవర్ స్టార్ తన సినిమాలతో థియేటర్స్లో సందడి చేయడం పక్క మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ